అంత ఈజీ కాదు ఎవరికైనా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో దాన్ని కొంచెం రిస్ట్రిక్ట్ చేయొచ్చు ఫలానా ఆయన అనగానే టక్కిన తీసుకుపోయి నన్ను ఎమ్మెల్యేనో ఎంపీనో చేయలేదు కదా పార్టీ అట్లా ఆ రిస్ట్రిక్షన్ అన్నది ప్రతి పార్టీలో ఉంటేనే నార్మల్ కార్యకర్తలకి ఒక ధైర్యం ఉంటుంది అవును మేము వెళ్ళి పనిచేస్తే మాకు గుర్తింపు ఉంటుంది అని అట్లా ఉండాలనే నేను భావిస్తున్నా అది కాస్త తగ్గింది మీరు అన్నట్టు కానీ అది ఉంటేనే ముందు జనరేషన్స్కి కానీ యూత్ కి కానీ మహిళలకు కానివ్వండి మామూలు కార్యకర్తలకు కానీ నా పార్టీ నేను పనిచేస్తానని గుర్తిస్తుంది అన్న ఉత్సాహం ఉంటది కానీ రీసెంట్గా చూసినట్టయితే మన గ్రూప్ వన్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం తర్వాత టెన్త్ క్లాస్ పేపర్ లీక్ అవడం ఒక బిజెపి పార్టీ నాయకుడిని అరెస్ట్ చేయడం ఇవన్నీ మీరు ఇలా చూసారు నేనైతే కుట్రపూరత రాజకీయాలు అనే చెప్తాను ఈరోజు ఆ రోజున హఠాహటిని ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసినారు సంజయ్ గారిని కానీ ఈ రోజు దాకా కూడా మరి దాని మీద ఏవి ప్రూఫ్ లేదు ఏ ఇన్వెస్టిగేషన్ లేదు ఏ ఆధారం మీద అరెస్ట్ చేసినారో అని ఎవరికి చెప్పడం లేదు ఎక్కడ ఏ జైలుకి తీసుకుపోయినారో తెలియని పరిస్థితి ఆ రోజు ఆ వన్ అండ్ హాఫ్ డే వరకు ఒక లీడర్తో మీరు ఏం చేసినారు ఆయన సిట్టింగ్ ఎంపీఓ ఎంపీతో మీరు ఏం చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు అంటే జస్ట్ ఒక అధికారాన్ని వాడుకొని ఏదైనా నిందలేసేసి ఏదో చేసేస్తాము అంటే అలా కుదరదు కదా రాజకీయం అలాంటి అంటే కుట్రపూరిత రాజకీయాలు కానీ బెదిరింపు చేస్తూ రాజకీయాలు కానీ మంచిది కాదని నేను భావిస్తాను కానీ సికింద్రాబాద్ ఏరియాలో దత్తన్న అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు సో అక్కడి నుంచే పోటీ చేస్తారు ఖచ్చితంగా అనేది ఒకటి ఉంది దీని మీద మీ అభిప్రాయం లేదండి ప్రతిసారి అట్లా ఉండదు భారతీయ జనతా పార్టీలో ఇదేం మా తాతల కాలం నుంచి మేము రాసుకున్న ఆస్తులు కావు నాన్న తర్వాత నాకు వస్తుంది అని చెప్పడం డెఫినెట్గా కాదు పని చేస్తూ ఉండి దత్తాత్రేయ గారి పేరు కూడి అవును విజయలక్ష్మి అన్న క్యాండిడేట్ అక్కడ సరిపోతుంది అని పార్టీ నాయకత్వం భావిస్తేనే నేనన్న మనిషిని పోటీ చేయగలుగుతా అది ఎవరికైనా అంతే అది పార్టీ మీదే ఉంటుంది పార్టీ అధిష్టానం మీదే ఉంటుంది దాన్ని డిసైడ్ చేయడం నేను కానీ నాన్న కానీ ఎవరైనా డిసైడ్ చేసే మనుషులేం కాదు కానీ దత్తన్న గారు వారి వియంకులకి జనార్దన్ రెడ్డి గారికి టికెట్ ఇప్పించారు కానీ అక్కడ ఆయన విన్నవ్వలేకపోయారు కమింగ్ డేస్లో మరి మళ్ళీ ఇప్పించే వచ్చే అవకాశం ఉందా అని అంటే మీరు ఏం చెప్తారు లేదు మా ప్రస్తుతానికి పాలిటిక్స్కి దూరంగా ఉన్నారు ఇంకొద్దు అని అనుకున్నారు అప్పుడు టికెట్ నానే ఇప్పించిందేం కాదు అట్లా ఉండదు బీజేపీలో అదే చెప్తా ఉన్నా అంటే ఆయన ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీలో ఆల్రెడీ వర్క్ చేసి ముందు బీజేపీలో వర్క్ చేసి తర్వాత వైఎస్ఆర్సీపీలో వెళ్ళడం అతని తన ఆదరణ తన ప్రాబల్యం తనకు ఉండటం ఆ ఏరియాలో అతను పుట్టడం చేయడం వల్ల అన్నీ వెనక ముందు ఆలోచించుకొని పార్టీ వాళ్ళు కూడా టికెట్ ఇస్తారు దత్తాత్రేయారు విఎంకులు అన్నందుకు టికెట్ అది ఏ పార్టీలో నడిచినా బీజేపీలో నడవదు అలా అడగరు కూడా నాన్న కూడా అలా అడిగే మనిషి కాదు ఈ రోజున టక్కున నేను నిలబడాలనుకుంటే అవును నా కూతురు నిలబడుతుంది టికెట్ ఇవ్వు అని మా నాన్న అడగరు అడగకూడదు కూడా అది పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకం ఇన్నేళ్ళు ఆ పార్టీలో ఉండి నేర్చుకుంది ఇంతేనా అని అనిపిస్తుంది ఎవరికైనా సో అది కాదు నేను పనిచేస్తూ ఉండి నేను అక్కడ సెట్ అవుతాను అని మా మామయ్య పనిచేస్తూ ఉండి ఆయన అక్కడ సెట్ అవుతాడంటే పార్టీ ఒక అవకాశం ఇచ్చింది ఆ అవకాశానికి ఆయన తగిన న్యాయం చేసినాడని నేను అనుకుంటా అట్లాగే నాకు కూడా నేను ఇప్పుడు చేస్తూ ఉండి ఈ ఏరియాకి ఈ బేసిస్ మీద విజయ లక్ష్మి అన్న క్యాండిడేట్ బాగుంటుంది అన్నప్పుడే భారతీయ జనతా పార్టీ నిర్ణయించినప్పుడే మేము ముందుకు వస్తాం నాన్నగారు అంటే ప్రతి ఇందాక మీరు ఎజ్ ప్రతి గల్లీ గల్లీలో కూడా ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా జనరల్ కామన్మెన్ దగ్గరికి చాలా ఈజీగా వెళ్ళిపోయి ఎంతో ప్రేమాభిమానాలతో ఆయన అక్కడ వెళ్ళి వాళ్ళని ఆశ్రించ సందర్భాలు చాలా ఉన్నాయి సో మీ వరకు చూస్తే మీరు ప్రోటోకాల్ లో ఉండే వ్యక్తిగా అయితే నాకు కనిపించట్లేదు యాక్చువల్లీ మీరు కూడా అలాగే అనిపిస్తున్నారు కానీ అమ్మాయిగా మీకుండే రిస్ట్రిక్షన్స్ మీకు ఉంటాయి సో కమింగ్ డేస్లో మీరు ఎలా ఎలా మార్పు వచ్చే అవకాశం ఉంది అని అంటే యాజ్ ఏ రాజకీయ నాయకురాలుగా ప్రోటోకాల్ నేను నాన్నలాగే ఉండాలని అనుకుంటాను ఎందుకంటే నాకు అది చూసి ఇన్స్పైర్ అవ్వడం కానీ ఆ జనాలు ఒకరు ఓన్ చేసుకోవడం అంటే ఫ్యామిలీ రిలేషన్స్ మనను ఓన్ చేసుకోవడం పెద్ద విశేషం కాదు ఎవరైనా చుట్టరికంలో అందరం కలిసి ఉంటాం కానీ మనం ఎవరో తెలియని మనిషి కూడా ఈయన మా ఇంటి మనిషి అని అనుకోవడం చాలా గొప్ప నేను అట్లాగే ఉండాలి అని భావిస్తా నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేస్తానే అనలేదు ఒకవైపు అంటే ఇది కూడా ఉందండి అందుకని అడుగుతున్నాను తప్పుగా అనుకోవద్దు ఒకవైపు తలసన శ్రీనివాస్ యాదవ్ గారి అబ్బాయి సాయి కిరణ్ గారిని దించాలని అనుకుంటున్నారు అందుకే విజయలక్ష్మి గారిని కూడా దించాలి అని అంటున్నారు ఇది ఎంతవరకు నిజం చక్కగా హాయిగా నవ్వుతున్నారు సాయి ఆఫ్ కోర్స్ అంటే ముందు ఆల్రెడీ కంటెన్స్ చేశారు కదా ఆయనకి నాకు అట్లా ఏమి ఉండదు అట్లా ఉంటదండి వాళ్ళ కొడుకుని దింపితే మన కొడుకు ఇది ఏ రాజ్యంలో ఉంటాం పాపంగా మీరు అందరూ ఏంటంటే కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారిని చూసి ప్రతి రాజకీయ నాయకుడు అట్లాగే కొడుకునో కూతునో తీసుకురావాలి అంటే నేషనల్ పార్టీలో అయితే అది సాధ్యం కాదు అది ఈక్వేషన్ కూడా అట్లా వర్కౌట్ అవ్వదు అంటే సాయి హ్యాజ్ ఇస్ ఓన్ పొలిటికల్ కెరియర్ నా కెరియర్ నాది ఇట్స్ జస్ట్ అ బిగినింగ్ అంతే నేను అట్లా మీరంటుందే నేను ఫస్ట్ టైం విని అవుతున్నాను అంతేగాని అట్లేం లేదు సో మీకు రాజకీయాలు అమ్మ బాబాయ్ అనిపిస్తుందా ఒక మదర్గా పిల్లల్ని అమ్మ బాబాయ్ అనిపిస్తుందా అంటే ఏం చెప్తారు రెండు కాదు రెండు కాదు అస్సలు కదా రెండు సునాయాసంగా నడిచిపోతున్నాయి అమ్మ బాబాయ్ అనుకునే పనులు నేను ఎత్తిన వేసుకోను అసలు కానీ రీసెంట్గా ఇటిల్ రాజేందర్ గారు అమిత్ షా గారితో ఎమర్జెన్సీగా ఒక మీటింగ్కి వెళ్ళారు అది ఓన్లీ కమింగ్ రా కమింగ్ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో అనే పాయింట్లోనే వెళ్ళారు అనేది అంటున్నారు అది మీ వరకు మీరు అనుకునే ఇటిల్ రాజేందర్ గారిని చేరికల కమిటీ చైర్మన్గా చేస్తున్నారు కాబట్టి వేరే పార్టీ వాళ్ళని వాళ్ళు తీసుకోవడం కానీ అట్లాంటి వాళ్ళని ఆకర్షించడం కానీ మేబీ ఆ స్ట్రాటజీ ఉండొచ్చేమో వారే ఉద్దేశంతో వెళ్ళారో చెప్పే స్థాయి నాది కాదు